ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎన్నిక రాకపోతే దళిత బంధు 10 లక్షలు రాకపోతుండే. ఎన్నిక రాకపోతే రెడ్డి సంక్షేమ భవనానికి 10 కోట్ల రూపాయలు పైసలు రాకపోతుండే. ఊరూరు పొంటి ఈ కులానికి ఆ కులానికి మహిళా సంఘాలకి భవనాలకు పైసలు వచ్చాయి అంటే రాజేందర్ అన్న రాజీనామా చేసి ఈ ఉప ఎన్నిక తీసుకొస్తేనే వచ్చాయి. ఇయాలొచ్చి ముచ్చట్లు చెప్తున్నారు. ఈటల రాజేందర్ని మేము బాగా గౌరవించినాం, పైసల మంత్రి చేసినాం, ఆరోగ్య మంత్రి చేసినాం, అన్ని అయితే ఏం అభివృద్ధి చేయలే రాజేందరు. నన్ను చూడుర్రి, మా సిద్దిపేట చూడుర్రి, ఎట్లా అభివృద్ధి అయింది అని అడుగుతున్నాడు ఆయన. ఆయనకు చెప్పుండ్రి, మొన్నటి దాకా పోయిన దసరా పండుగకి ఇదే రఘునందన్ దుబ్బాకల చెప్పిండు, పైసలు సిద్దిపేట కోతున్నాయి, పైసలు గజ్జి వెళ్ళిపోతున్నాయి, అంది ఎమ్మెల్యేలని మీరు పట్టించుకుంటలేరు అని చెప్పినాం. రఘునందన్ పోయిన దసరాకు చెప్పింది, ఇలా హరీష్ వచ్చి మీ హుజురాబాద్ లో చెప్తా ఉన్నాడు. నెంబర్ 2 రాజేందర్, ఆర్థిక మంత్రి రాజేందర్, ఆరోగ్య మంత్రి రాజేందర్, 7 ఏళ్ళు మంత్రి ఉన్న కాడ అభివృద్ధి జరగకపోతే రేపు గెల్లులు గల్లీలు గెలిస్తే 100 మంది ఉన్నారు, ఇడికే 102 మంది ఉన్నారు. 102 వెనకాల గెల్లు పోయి నిలుచుంటే 103 అవుతాడు. కనబడతాడా గెల్లు 102 వెనకాల? 7 ఏళ్ళు మంత్రిగా ఉన్నాడు కేసీఆర్ తర్వాత, కేసీఆర్ అంతటోడు. ఈటల రాజేందర్ నెంబర్ 2 అని చెప్పినట్టుకుంటే పనులు కానియకపోతే ఇంతంతుండే మా గెల్లును గల్లీని గెలిపిస్తే ఈ 2 ఏళ్ళలో ఏమైతుందో చూడాలి. అవుతుందా ఏమన్నా? ఏం కాదు. దుబ్బాకలు కూడా ఇట్లే చెప్పిండు, రఘునందన్ గెలితే పింఛన్ పోతుంది, రఘునందన్ గెలితే పెట్రోల్ పెరుగుతుంది, రఘునందన్ గెలితే సిలిండర్ గెలుతుంది, రఘునందన్ గెలితే వడ్లు కొనరు. కొనలేదా 10 నెలలే? హరిజన ఒక్కసారి మా దుబ్బాకర ఒక్క పింఛన్ కట్టేస్తే మా వాళ్ళు షాటలు చీపిర్లు బట్టి బగాయిస్తారు. అవా పింఛన్ కట్టే దూకుంటావా? అప్పుడేరు అప్పుడేరేదావా ఊకుంటారా? ముంగట పోలీస్ అన్నలు ఉన్నారని భయపడుతురా? వాళ్ళు కూడా కొట్టమంటే కిందనే కొడతారు, మీద కొట్టారు. ఒకళ్ళిద్దరు జమైనరు దాంట్లో కూడా, మిగతాళ్ళంతా మంచోళ్ళే, అందరు చెడ్డోళ్ళే ఉండరు. అందుకని ఇద్దరు ఎవరో నేను ఊరూరు కాడ చెప్తున్నా. ఒక ఆయన మీ హుజురాబాద్ డిఎస్పి వస్తాడు, ఇంకొక ఆయన మీ కరీంనగర్ సిపి వస్తాడు. ఆయన రామగుండం సిపి ఉన్నప్పుడు ఒక ఆర్టీసీ కార్మికుడు చచ్చిపోతే మొత్తం ఇట్లే రోడ్డు మీదకి వస్తే బండి సంజయ్ని మీ ఎంపీని కనీసం ఎంపీ అని గౌరవించకుండా చేయి చేసుకున్నటువంటి దుర్మార్గుడు ఎవరంటే మీ కరీంనగర్ సిపి ఉన్న ఆయన. ఆయనను బట్టి ఎలక్షన్లు చేస్తారంట. భయపడతా మాకు కొడితే? బిడ్డ మీరు ఒక్కటి కొడితే మేమంతా తెలంగాణ ఉద్యమం చేసి వచ్చిన వాళ్ళం, గిదే చౌరస్తాలలో నిల్చున్నాం, వంట వార్పు చేసినాం, ఈటుగా జవాబు పత్తర్ సేదైంది అని చెప్పిన వాళ్ళం. బిడ్డ ఇక్కడ ఎవడు భయపడ్డాడో లేడు, ఈ ఉడత ఊపులకు ఎవడు భయపడ్డాడు? వారి మీ సార్ ఉంటాడు సిట్కే నేలంతా. ఎంత ఉంటాడు? మేము గట్టిగా ఎలబాకల సపోర్ట్లు కొడితే ఫామ్ హౌస్ కాడ గేట్లు కూడా దడదడ వంచుతుంటాయి. దాంత మంది ఉన్నారు ఇక్కడ ఎలబాకల. మరి ఏందో సపోర్ట్ చేస్తలేరు మా అక్క చెల్లెళ్ళు. వచ్చేదా మూతికి బట్ట కట్టుకునే మాయదారి రోగం వచ్చిందని తీర్తలేనట్టున్నారు బట్టలు. సార్ దాని గురించి కూడా చెప్పిండు, ఏడా అసెంబ్లీలో చెప్పిండు. ఏం చెప్పిండు? నేను నిన్న పొద్దుకి ఎప్పుడు నిన్న పొద్దుకి నేను సైంటిస్ట్ కు ఫోన్ చేసిన. మరి పొద్దు కంటే సారు పొద్దు తిరుగుడు తిరిగితే ఎట్లా తిరుగుతుందో సారు కూడా అవి తిరుగుతా ఉంటాయి. కొబ్బరి నీళ్ళు పోయి రంగు నీళ్ళు అవుతాయి, రంగు నీళ్ళు ఇంకో నీళ్ళు అవుతాయి. ఆ సైంటిస్ట్ ని అడిగితే వాడు చెప్పిండు అంట, ఈయనేం సైంటిస్ట్, ఆయనేం ముఖ్యమంత్రి, నాకు తెలియదు. ఇట్లా 40 డిగ్రీల సూర్యుడు ఉంటే తెలంగాణలో కరోనా రాదు. కరోనా వస్తే నన్ను చూడుర్రి, నా అందాన్ని చూడుర్రి, నా వెనకాలన్న ఎమ్మెల్యేని చూడుర్రి, ఊర్లలోకి వెళ్ళి ఎలగొడతా, అవసరమైతే 2 గోళీలు ఇస్తా అన్నాడు. అక్క వచ్చిందా 2 గోళీలు? పారాసిటమాల్ వచ్చినాయా? పెట్రోల్ ధర పెరుగుతుందని అడుగుతున్నావు కదా హరీష్, ఇంటింటికి ఊరూరికి ప్రతి ఒక్కరికి 2 ఇంజక్షన్లు కరోనా రాకుండా కాపాడినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఒక్క రూపాయి తీసుకోలేదు, ఒక్క రూపాయి తీసుకోలేదు ఇంజక్షన్ కోసం నరేంద్ర మోడీ గారు. అదే అమెరికా పోతే 1200, 1500, 2000 తీసుకున్నారు ఇంజక్షన్ కి. బ్లాక్ లో ఉన్నారు, ఎట్లా ఉన్నారో మీరు చూసిర్రు. మొన్న చూసిర్రా ఓ కంపెనీ మీద రైడ్ అయింది, బీరువాడ తీస్తే అబ్బా కట్టలే కట్టలు వచ్చినాయి, ఏడియా కట్టలని. మనకు సూదులు సర్కారు పైసలు ఇచ్చి కొంటే ఆ కంపెనీ వాడు దోచిన డబ్బు. అది ఎందుకు పెట్టిరా? ఎరికేనా? అది గీడికే వస్తుండే పోలీసు పనులలో. యాడికి వస్తుంది? గీడికే వస్తుంది. నీ లెక్క మాకు కూడా తెలిసింది, అందుకనే ఢిల్లీకి వెళ్ళి వచ్చిన వాళ్ళు వచ్చిర్రు, సీజ్ చేయాల్సినవన్నీ సీజ్ చేసిర్రు. 1000 కోట్లు పెట్టైనా ఈటల రాజేందర్ అనేటువంటి అసెంబ్లీకి రాకుండా చూస్తా అంటున్నాడు సార్. తీసుకుందామా పైసలు?
తప్పుడేరు బరాబర్ తీసుకోవాలి సారు పాపం నాగల్ గట్టి దున్ని బెండకాయలు వంకాయలు క్యాప్సికం బండిచి తోటలు అమ్మి వచ్చిన పైసలు కదా మనకి ఇచ్చేది అవేనా కాదు కదా కాళేశ్వరం పైసలే కదా మా చెల్లెళ్ళకి బాకీ ఉన్న నెలకు 3116 వస్తుందా ఎవరికన్నా ఇత్తురా చెల్లె ఈ ఊర్లో చాలా మంది చదువుకున్న చెల్లెలు కనబడుతున్నారు వస్తుందా నిరుద్యోగ వృత్తి 3116 రూపాయలు వచ్చిందా చెల్లె బాకీ ఉన్నాడా లేడా మూడేళ్లకు లెక్క పెడితే నెలకు 3116 రూపాయలు లెక్క పెడితే దగ్గర దగ్గర 110,000 రూపాయలు బాకీ ఉన్నాడు ఇయాలనా వద్దా తీసుకోవాలనా వద్దా ఏం విని తీసుకోవాలి ముక్కు విని వసూలు చేయాలి చేద్దామా వద్దా సపోర్ట్ చేయతలేరు ఒక్క సపోర్ట్ చేయతలేరు భయపడుతురా నేను మా మెదకొల్లు మెత్తగా ఉంటారు కరీంనగర్ వాళ్ళు మంచిగా కర్రలు కాల్చి పెట్టినట్టు ఉంటారు అనుకొని వచ్చిన రాజేంద్రన్న లెక్క మీరు కూడా మెత్తగానే ఉన్నట్టున్నారు నాటుంటే నడవదు సంసారం వాడు ఇటుక పడితే మనం గన్నెట్టు రాయి కొట్టాలి ఏం తప్పు చేసిండు ఈటల రాజేందర్ దవకాన దవకాన తిరిగిండు ఊరికి పోయిండు కరోనా రోగం వచ్చిందంటే పోకుమని ఇంట్లో జమునక్కొద్దంటే కూడా 3 సార్లు పోయిండు గాంధీ దవకానికి పోయిందా ఎవరు పోతారు గాంధీకి పైసలున్న హరిజన ఓడు పైసలున్న కేటీఆర్ ఓడు ఇసొంటి గరీబ్ వాళ్ళు పోయే గాంధీ దవకానికి ఉస్మానియా దవకానికి పోయిండు కరీంనగర్ దవకానికి పోయిండు పేదోళ్లకు కరోనా వస్తే ధైర్యం ఉండరు నేను ఉంటా అన్నాడు ఇది ఈటల రాజేందర్ గారి పనితీరు కేసీఆర్ గారు ఏడున్నారు ఆఖరికి మనం స్త్రీకి ఇచ్చిన సూది కూడా తీసుకున్నాడా తీసుకున్నాడా నాకైతే డౌటే బహుశా సూది ఇస్తే ఆ సూది కూడా రియాక్షన్ అవుతుంది అనుకున్నాడు సారు ఈ రంగు నీళ్ళు ఏం పని చేస్తారు అభయ్ నేను ఎత్తుడు పోసుడు నగం రాదనుకున్నాడు సారు అంతేనా ఫ్రీకి ఇచ్చినాం కరోనా నేను తీసుకున్న సూది సిద్దిపేట సర్కారు దవకాన్లో మీరు తీసుకోండి అని చెప్పిండా మన ముఖ్యమంత్రి చెప్పిండా మరి ముంగట్ నాగలు ఎట్లా పోతే వెనక నాగలు కట్లే పోవాలి మరి ముంగట్ నాగలు పోయి ఫామ్ హౌస్ లో అన్నది మనం కూడా కట్లే ఉందామా ఉంటారా ఏం చెప్పిండు వ్యవసాయం చేస్తే ఎకరానికి 1 కోటి రూపాయలు వస్తాయి అన్నాడు అక్క వచ్చినాయా ఎకరానికి 1 కోటి వస్తే మా ముసలవ్వ మెడలో మాసం బంగారం ఎందుకు లేదో చెప్పమనాలి ఉన్నదా మాసం బంగారం సగం మంది మా ఎలబాకోళ్ళకి 3,000 పింఛన్ వస్తలేదు బిడ్డ 2,000 పింఛన్ వస్తలేదు అని అడుగుతున్నారు మీరు ఒక్కటి ఆలోచించుర్రి మీ కొడుకు కండక్టర్ అయితే